వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. వివాహ బంధానికి మన భారతదేశంలో చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. అయితే రోజు రోజుకి ఆ ఇంపార్టెన్స్ తగ్గిపోతుందా? ఎందుకు యువతరం ఎక్కువగా మ్యారేజ్ అనే కాన్సెప్ట్ని ఇష్టపడట్లేదు అన్న విషయం గురించి ఇవాళ పూర్తిగా మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ వంగిపురపు రవికుమార్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. భారతదేశంలో ఒకప్పుడు భారతదేశం అనగానే గుర్తొచ్చేది మన వివాహ వ్యవస్థ అండి. అయితే ఇప్పుడు ఆ వివాహ వ్యవస్థకి గౌరవం తగ్గిపోయింది అన్నట్టుగా ఉందండి. యువతరం ఎవ్వరూ కూడా మ్యారేజా, ట్రాష్, అవసరం లేదు, ఇది బిజినెస్ అయిపోయింది అన్నట్టుగా బ్లేమ్ చేస్తున్నారు సార్. అమ్మాయిల్ని బ్లేమ్ చేస్తున్నారు, అబ్బాయిల్ని బ్లేమ్ చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి మార్పు వచ్చింది సార్? ఎక్కడ మొదలైంది? మళ్ళీ ముందులాగా వివాహ వ్యవస్థని గౌరవించాలి అంటే యువతరంలో ఎలాంటి మార్పు రావాలంటారు సార్? 7 అడుగుల బంధాన్ని, 3 ముళ్ళ బంధాన్ని, ఈ రెండిటి 7 అడుగులు అంటే 70 ఏళ్ళ జీవితము అని, 3 ముళ్ళ బంధము అంటే 3 అంశాలలో కావాల్సినటువంటి నైపుణ్యతని. ఆ 3 ఏంటంటే ఇల్లు, గుడ్డ, భవిష్యత్తు తరాలని ఇచ్చి ఇవ్వగలిగే స్తోమత, 3 ముళ్ళు అనేది. ఈ 3 మనం ఎందుకో పిల్లలకి నేర్పించలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే పిల్లలను కూడా మా వాడు చాలా మంచివాడు అంటున్నామే కానీ మా వాడు వల్ల ఎంతమంది పాడైపోయారని చెప్పి ఆలోచించేవాళ్ళు లేరు. ఎంతసేపటికి చుట్టూ ఉన్న ఫ్రెండ్సో, స్కూల్లో ఉన్న వ్యవస్థో, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులో మా వాడిని పాడు చేశారని చెప్తున్నారు. దీనికి కారణం ఏంటంటే 2 కళ్ళు పక్క పక్కనే ఉన్నా కానీ ఆ 2 ఎలా అయితే ఒకదాన్నొకటి చూసుకోలేవో, భార్యాభర్తలు కూడా అలాగే ఉండాలట. 2 కళ్ళు పక్క పక్కనే ఉన్నట్టుగా ఉండి వాళ్ళ యొక్క భవిష్యత్తు చూసేది ఒక లక్ష్యంగా మారినప్పుడు ఆ వివాహానికి 6 పువ్వులు 3 కాయలు, లేకపోతే 3 కాయలు 6 పువ్వులు ఏది మార్చుకున్నా కానీ అది మార్పుగా ఉంటుంది. ఇది నేర్పించలేనటువంటి సామర్థ్యంలో ఉంటుంది. తోమలపాకు అన్న దానిలో ఒక్క సున్నం కలిస్తే నోరు ఎలా అయితే ఎర్రగా పండుతుందో, ఒక్క అనేది కష్టమైనటువంటి అంశాలు, సున్నం అనేది అధికం అవుతే కూడా నోరు పొక్కిపోవటానికి కారణంగా మారుతుంటుంది. ఈ తాంబూలాన్ని మనం ఎలా వేసుకోవాలి, అది వివాహ వ్యవస్థలో ఆ తాంబూలం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం వాళ్ళు ఎవరు నేర్పించలేకపోతున్నాం. దాని తర్వాత కాళ్లకున్న మెట్టెల సవ్వడితో వచ్చే శబ్దాలను బట్టి అంటే చెవులను ఎలా పనిచేయించాలో కూడా ఇది నేర్పించలేకపోతున్నాం. ఇంతసేపటికి మనకు ఉన్నటువంటి దీనిలో ఓహో ఈ రోజు నాడు నాకు ఈ సమయం ఫ్రీగా ఉంది అని అనుకుంటున్నామే కానీ ఒక భార్యాభర్తల యొక్క సంగమము ఎలా కలవాలి అన్నప్పుడు కొంత ఆవశ్యకత కావాలి. భార్యని చిరునవ్వుతో కొన్ని విషయాలలో ఆకర్షించుకునే శక్తి సామర్థ్యాలు పెళ్ళైన తర్వాత అధిక మోతాదులో ఉండవలసింది భర్తకి. భర్త పట్ల ప్రేమ కన్నా కూడా నిశ్శబ్దంతో ఉన్నటువంటి కనులతో అనురాగాన్ని పంచగలిగినటువంటి స్థాయి స్త్రీకి ఉండాలి. ఈ 2 ఎప్పుడైతే ఉంటాయో, ఒకరికి కోపం వచ్చినప్పుడు ఒకరు నిశ్శబ్దంగా, ఒకరికి సంతోషం వచ్చినప్పుడు తన సంతోషాన్ని పంచుకునేటట్టుగా మార్పు తెచ్చివ్వగలిగితే గిఫ్ట్లు ఇచ్చినంత ఆనందం అనే లాంటి జీవితంలాగా మారదు. గిఫ్ట్ అనేది తాత్కాలికమైనటువంటి పాల పొంగు లాంటి జీవితం. ఆ పాల పొంగులో ఎట్లయితే నీళ్లు పడిపోతాయో, కాలం అయిపోయిందంటే అది చుర్రమని మర్చిపోతారు. ఇది నిత్య జీవితంలో చూసుకోవాల్సింది. ఒక కాఫీ తాగాలి అంటే ఒక ఫిల్టర్లో వేసుకొని దానిలో నుంచి దిగటానికి మధ్యలో ఎటువంటివి ఉంటాయో సంసారం అనే దీంట్లో కూడా తక్కినటువంటి కూడా కొన్ని అంశాలతో పోయి ఉంటాయి. అరటి పండు తినేటప్పుడు ఎలా అయితే మనం అరటి తొక్కను పైన తీసేసి తింటామో, అలాగే చక్కెరకేళి తింటున్నప్పుడు అరటి పండు తొక్క మీద ఉన్నటువంటి గుచ్చును కూడా వేలితో తీసుకొని తింటాము. జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా భార్యాభర్తలు అనురాగ ఆప్యాయతల మధ్యన పెరుగుగలిగి చేయగలిగితే అది వివాహ బంధంగా మారుతుంది, కానీ అది లేకపోతే వివాహంగా మారదు. 2, ఎప్పుడైనా సరే కుటుంబ సభ్యుల మధ్య ఒక తల్లిదండ్రులు గౌరవించినటువంటి కొడుకు భార్యని ఏం బాగా చూసుకోగలుగుతాడు? ఒక అత్తమామలని
సరిగా గౌరవించేటటువంటి వాడు తన కూతురికి వచ్చే ఆ వియంకుడు కానీ అత్త కానీ వాళ్ళని ఎలా గౌరవించగలుగుతాడు అంటే బయట బంధాలని ఇంట్లోకి తెచ్చుకుంటున్నప్పుడు రెండు కుటుంబాల కలయిక అనుకున్నప్పుడు ఆ వివాహ బంధానికి మార్పు ఉంటుంది. ఈ బంధం మార్పు ఎప్పుడైతే జరుగుతుందో దీని నుంచి చాలా మటుకు చూస్తాం, పెళ్ళయింది మాకు ఇప్పుడు పిల్లలు వద్దు, మాకు పెళ్ళైన తర్వాత కూడా మా దగ్గర కౌన్సిలింగ్ కేసులో వచ్చినటువంటివి 6 ఏళ్ల దాకా వాళ్ళ యొక్క మధ్య సంయోగం అనేది లేదు, అప్పుడు ప్రేమ ఎలా పెరుగుతుందమ్మా? సార్ ఇంకొక కొత్త కాన్సెప్ట్ వచ్చింది సార్ ఈ టైంలో నాకు, ఇప్పుడు మీరు మాట్లాడిన తర్వాత ఈ పాయింట్ అడగాలనిపించిందండి. డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అని చెప్పి పెళ్ళికి ముందే ఇద్దరు ఫ్యామిలీస్ కూడా అగ్రిమెంట్కి వచ్చేస్తారు సార్, ఇద్దరు పెళ్ళి చేసుకుంటారు కానీ పిల్లలు వద్దు, ఇది మాకు సమ్మతమే అన్న ఒక అగ్రిమెంట్తో పెళ్ళి చేసుకుంటున్నారు సార్. ఇది దీన్ని అందుకనే నేను చెప్పేదమ్మా, పెళ్ళైన తర్వాత కూడా మనకి 7 ఏళ్ళ దాకా వాళ్ళ మధ్య ఏం లేదు, మేమంతా కూడా ముందర పెళ్ళికి ముందర ప్రేమించుకోలేకపోతే పెళ్లి ముందర అంత అర్థం కాలేదు, ఇప్పుడు మేము అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు చాలా విషయాలలో మోసపోతున్నారు. ఓకే, ఇది మోసానికి ఒక విధమైనటువంటి పరాకాష్ట. మనిషి పక్షులకి నెమలి వాన వచ్చే ముందు నాట్యం చేసి ఫిమేల్ దీన్ని అట్రాక్ట్ చేసుకుంటుంది మెయిల్. మరి ఒక భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటివి పక్షుల నుంచి కూడా నేర్చుకోలేకనేటువంటి జీవితాలు అయిపోయినాయా మన దగ్గర? ప్రకృతిలో ఉన్నటువంటి అంశాలలో వాటికి ఏమీ ఇది లేదు కదా, వాటి యొక్క దీనిలో ఎక్కడ మార్పు రావట్లేదు కదా. మనిషి దగ్గర ఎందుకు వస్తుంది అంటే మనిషి యొక్క ఒక్కడికే వెన్ను పూస భూమికి ఆపోజిట్లో పెరుగుతూ ఉంటుంది, కానీ మెదడులో ఉన్నటువంటి కుడి భాగాన్ని ఎడం భాగాన్ని వాడుకునే విధానం తెలియకపోవటం వల్ల 21 వయసు రాగానే మనిషి యొక్క హార్మోన్స్లలో చాలా చేంజెస్ జరుగుతాయి. అందుకని మనం చూస్తుంటాం ఆ వయసులో ఉన్నవాళ్ళు చాలా అందంగా కనపడతారు, ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఉంటారు. మీరు చెప్పారు కదా ఇద్దరు పెళ్లి చేసుకొని ఇద్దరు యొక్క ఆదాయం బట్టి ప్రపంచాన్ని చూడటానికి వెళ్తున్నాము అని అంటే అది పెళ్లి ఎలా అవుతుందమ్మా? అది వ్యాపార వ్యక్తి ఇది అవుతుంది. అది అంటే తీసుకొచ్చే రైట్ మాకు ఎక్కడిది అన్న క్వశ్చన్ కూడా వాళ్ళు రైట్ కాదమ్మా. అక్కడ వాళ్ళకి ఏంటంటే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది చచ్చిపోయింది. తరతరాలు కావాల్సినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషన్స్ గురించి కానీ భారతదేశంలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థ గురించి విదేశాలలో చాలా బాగా చర్చించుకుంటారు. ఎందుకంటే తండ్రి అనగానే 4 పిల్లలు ఒకళ్ళని చూపించగలుగుతున్నారట, తల్లి అనగానే త్యాగం అని చెప్పి గుర్తించుకుంటున్నారట, కలాం గారు కూడా చెప్పారు మా అమ్మ పాదాల దగ్గర నేను ఎప్పుడు ఉంటానని చెప్పగలుగుతున్నారట, అలాగే మదర్ తెరిసా ఎక్కడో పుట్టినా కూడా భారతదేశంలోకి వచ్చి సేవ చేసి ఈరోజు విశ్వంలో కూడా మదర్గా మారిపోయింది. అంటే మన వివాహ వ్యవస్థ చాలా గొప్పది, మార్పు చేయగలుగుతుంది. వివాహం చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా యోగుల్లాగా మారి చాలా రకమైనటువంటి సమస్యలకి కారణం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి భగవద్గీతలో ఉన్నటువంటి చరిత్రని పిల్లలకి చెప్పుకోలేకపోతున్నాం. భగవద్గీతలో ఎందుకు దేనికి ఏ విషయంలో చెయ్యాలి, వివాహం చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, తొలిరయ్యి అంటే ఎలా ఉంటుంది, మలురయ్యి అంటే ఎలా ఉంటుంది, తొలి కాన్పు అంటే ఎలా ఉంటుంది, మరుచు కాన్పు తర్వాత తను పడుతున్నటువంటి వ్యసన వేదన ఎలా ఉంటుంది, ఇలా ఇవన్నీ కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో మనం మారిపోతున్నాం. పిల్లల యొక్క దీనిలో మొట్టమొదటిగా రావాల్సింది ఆదాయం వనరులను బట్టి వివాహం చేసుకోవటం కాదు, తన యొక్క తల్లిదండ్రులని తన యొక్క వంశానిని ముందరికి తీసుకెళ్లే శక్తి సామర్థ్యాలు ఉండటానికి ఎప్పుడైతే పెరుగుతుందో ఈ ఫర్టిలిటీ హోమ్స్ అనేవి ముందర పోతాయి. ఎప్పుడైతే ఫర్టిలిటీ హోమ్స్ని మనం దూరం దగ్గర చేస్తున్నామో అక్కడ జరిగినటువంటి అంశాలలో పిల్లల దీని మెదడులో రకరకాలైనటువంటి అంశాలు జరుగుతున్నాయి. ఎవరు ఒప్పుకున్నా ఎంత ఒప్పుకోకపోయినా ప్రపంచంలో 8వ నెలలో పుట్టిన శిశువు ఇప్పటిదాకా బతకట్లేదు, ఏ సైన్స్ కూడా కనుక్కోలేదు. మరి దానికి ఎవరు పరిష్కారం చెప్పరే? మరి ఇంక్యుబులేటర్స్ ఉన్నాయి కదా, మరి దానిలో ఎందుకు 8వ నెల శిశు బతకట్లేదు? ఒకసారి ఆలోచించండి. వివాహం అనేది ఒక పవిత్రమైన చర్య, రతిచర్య. దాని మీద మన ఎప్పుడో కూడా మన ఎన్నో గంధాలు కూడా ఉన్నాయి మన దగ్గర. మార్పు తెచ్చుకొని వివాహాన్ని ఒక జీవితంలో ఒక పెరుగుదల, ఎలా అంటే ఒక పిల్లవాడు
మెయిల్గా మారినప్పుడు మీసాలు గెటాలు ఎలా వస్తాయో, ఒక స్త్రీ తన శరీర దీనిలో ఎలా మార్పులు జరుగుతాయో అవన్నీ చెప్పిన దానికి ప్రకృతికి అనుగుణంగా వెళ్ళండి. ప్రకృతి విరోధంగా వెళ్తున్న దగ్గర నుంచి అది మీకు 45 నుంచి బీపీ షుగర్లు పెరగటం, 50 రాగానే మనకి ప్రస్తుతం జరుగుతున్నటువంటి క్యాన్సర్ లాంటి వ్యవస్థలు ఇవి దీనికి రావటం, తర్వాత 70 ఏళ్ళకి నాకెవరు లేరని తలపట్టుకొని కూర్చొని ఈ ప్రపంచం ఎవరు చేయట్లేదు, గవర్నమెంట్ ఏమి చేయట్లేదని నిందలు వేసే ప్రపంచం మారుతుంది. వివాహం అనేది ఒక తీయటి కళ. వివాహం అనేది మనం తరాలను ముందరికి తీసుకువెళ్ళటం. వివాహం అనేది మంచి సంస్కృతిని పెంచటం. అంతేకాని ఫోటోగ్రాఫ్లు, ప్రీ మ్యారేజ్ వెడ్డింగ్స్కి, వీటికి ఇవన్నీ కూడా ఇతరులకు చూపించటానికే అవుతుంది. కానీ నీ దీనికి చూపించడం చేసుకోవద్దని నేను చెప్పట్లేదు. ఫస్ట్ అనుభూతి పొందిన తర్వాత చేసుకోండి, అవన్నీ చేసి అప్పుడు అది వివాహం అవుతుంది. కానీ లేకపోయిన పరిపక్షంలో అది ఏమవుతుందో మీ మనస్సాక్షిగా మీరే ఆలోచించుకోండి. సార్, చాలామందికి ఈ వీడియో ద్వారా వివాహ బంధం యొక్క గొప్పతనం అర్థమవుతుందని కోరుకుంటూ, మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మా వాళ్ళకి తెలియజేసినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం.